తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విజయవంతంగా ప్రజల ఆకాంక్షల్ని పరిపూర్తి చేయడంలో ముందున్నదన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ విశ్వాసం ఇవాళ విజయంగా తొందరలోనే ఆవిర్భవించబోతున్నది. మేమందరం కూడా నాటి ఉద్యమకారులుగా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళుగా ఆయన విజయం కోసం కృషి చేస్తాం. కేసీఆర్ గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావడానికి ఉన్నటువంటి శ్రమ ఏదైతుందో తెలంగాణ ప్రజలది, అది ఎక్కడికి పోదు. ముచ్చటగా మూడవసారి తెలంగాణ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పడుతుందని చెప్పి విశ్వాసంతో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో ఏమరపాటు లేకుండా కృషి చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, నామినేషన్ ఆల్రెడీ సంపూర్ణమైంది. కాబోయే ఎమ్మెల్యేగా ఇప్పుడే చిరుమర్తి లింగయ్య నేను అభినందిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య గారు నామినేషన్ కార్యక్రమానికి తరలిచ్చినటువంటి పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు, నెకరికల్లో యాట్రిక్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య గారు కాబోతుండడానికి సుమారు 20 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో కాకుండా నెకరికల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మేము పర్యటిస్తూ ఉన్నాం. పర్యటించే సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి, మహిళల నుంచి, వృద్ధుల నుంచి, రైతాంగం నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే చిరుమర్తి లింగయ్య గారి గెలుపుకు నాంది పలుకుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా మీడియా మిత్రుల పరంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరు ఇన్ననుకున్నా కాదనుకున్నా కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. నెకరికల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది కళ్ళు అంటా ఉన్నారు. ఆ కళ్ళన్నీ పగటి కళలుగా రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు కాబోతా ఉన్నాయి. పత్రమిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే చిరుమర్తి లింగయ్య గారి కారు గుర్తు గెలుపుకు నాందిగా పలుకుతాయని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు 20 రోజులు ఏదైతే ఉన్నదో ఆ 20 రోజులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఊళ్ళో గ్రామ నాయకత్వం కావచ్చు, అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి చిరుమర్తి లింగయ్య గారి గెలుపుకు మనందరం కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆశీస్సులతోటి నగరికల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మంచి ముహూర్తంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు కూడా ఈరోజు నామినేషన్ జరిగింది. శ్రీ పార్వతీ జడల రామలింగ స్వామి సన్నిధిలో మేము మా పార్టీ శ్రేణులు అందరం కూడా పోయి అక్కడ పూజలు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెజార్టీతోటి గౌరవ ముఖ్యమంత్రిని మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించుకోవాలని, నగరికల్ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని మొక్కుకుంటూ, మరి మా ప్రక్రియ ప్రజలు కూడా మంచి మేరతో గెలిపాలని చెప్పి ప్రజలందరూ కూడా మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఒక నగరికల్ నియోజకవర్గంలో ఉన్న దూర ప్రాంతాల్లో మా ప్రజానికాన్ని కానీ అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 4.5 సంవత్సరాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం చేసినాం. 10 సంవత్సరాల కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతు బంధు కార్యక్రమం కానీ, కళ్యాణ లక్ష్మి, ప్రతి సంక్షేమ పథకం కాంగ్రెస్ పాలకుల కంటే 4 గింతలుగా రెట్టింపై చేసి ఈరోజు పల్లెల్లో కూడా వెలుగులు నింపిన నాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వాన్ని మనందరం కూడా సమర్థించుకోవాలని చెప్పి ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతన్లో కానీ, రైతు కూలీలో కానీ, నేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, యాదవ్ సోదరు కానీ, ప్రతి సకల జనులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తే మా ఇంటికి ఏదో ఒక పథకం కేసీఆర్ ద్వారా కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా ఇంట్లో పెన్షన్ వచ్చింది, మా ఇంట్లో కేసీఆర్ కిట్ వచ్చింది, కంటి వెలుగు వచ్చింది, మా ఇంట్లో బియ్యం వస్తుంది, మా పిల్లలు గురుకుల పాఠశాల చదువుతారు, మా ఇంటి ముందర రోడ్డు, మా గ్రామం అభివృద్ధి జరిగింది, మా ఇంటికి వ్యవసాయ రంగానికి ఇలా ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తున్నాయి, ఇలా 20 గంటల కరెంట్, ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారి గురించి చెప్పక తప్పలేదు. ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారు. ఆ సందర్భంగా మంచి మేయర్తో ఇలా గ్రామాల్లో పోతున్న అపూర్వ స్పందన బాగా బ్రహ్మాండంగా కనబడుతుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం కానీ, పోయిన టర్మ్ కానీ అనేక రకాల మార్పులు అనేది తీసుకొచ్చినాం. ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజలతో కలిసిమెలిసి మమేకమై ప్రజలతో కలిసి ఉండే వ్యక్తిని కాబట్టి ఎప్పుడు కూడా నాకు ప్రజలు ధీమలు బ్రహ్మాండం ఉండే. ఇలా ఎక్కడ పోయి చూసినా ఈరోజు